రథసప్తమి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిది రోజు రథసప్తమి జరుపుకుంటాము. సూర్యుని పుట్టినరోజు. సూర్యభగవానుడు 7 గుర్రాలపై దర్శన ఎం పుణ్యకాలం ముగించి ఉత్తరాయం దిశగా ప్రయాణం సాగిస్తాడు. మాఘసప్తమి మాసం నుండి 6 మాసాలు ఉత్తరాయణంగా చెప్తారు. అందువలన మనం రథసప్తమి జరుపుకుంటున్నాము. రథసప్తమి రోజు జిల్లేడు చిక్కుడు రేగి చెట్ల మీద సూర్యుడు ప్రకాశిస్తాడు. జిల్లేడాకు రేగాకు తల మీద, భుజాల మీద, మోకాల మీద, కాళ్ళ మీద ఇలా 7 స్థానాల్లో పెట్టుకొని పోసుకోవటం వల్ల మనకి అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం ప్రసాదిస్తాడు ఆ సూర్యభగవానుడు. ఇలా ఈ ఆకులు పెట్టుకొని స్నానం చేస్తుంటే ఆ ఆకులు స్నానం చేసేటప్పుడు కింద పడిపోవటం వల్ల మనం 7 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండగలం. రేగాకు జిల్లేడాకులతో స్నానం చేసి వారికి చిక్కుడాకులో ప్రసాదం నివేదించి మనం చిక్కుడాకుల్లో ప్రసాదం తింటే ఆరోగ్యం చాలా బాగుంటుందని పురాణాలు పెద్దలు చెప్తూ ఉంటారు. మొత్తం రోజు మనం సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలతో పొంగలన్నం చేస్తారు పల్లెటూర్లలో. నేను ఇత్తడి ప్లేట్ తీసుకుని సూర్య ప్రతిబింబం వేసుకుంటున్నానండి. సూర్యబింబంలా పెట్టుకున్నానండి. ఇప్పుడు జిల్లేడాకులు శుభ్రంగా కడిగి ఇట్లా 7 ఆకులు పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని నేను సూర్యుడు కూడా గంధం కుంకుమతో వేసుకున్నానండి. ఇప్పుడు చిక్కుడు రథం చేసుకున్నాము, అది పెట్టుకుందామండి. ఒక అట్ట ముక్కలో సూర్యుడి ప్రతిబింబం గంధం కుంకుమతో చేసుకున్నాను కలిపి పెట్టేసుకున్నాము. నేను చిక్కుడుకాయ రథం మీద ఈ చిక్కుడు ఆకులను వేసుకున్నానండి. ఇట్లా ప్లేట్కి గంధం బొట్టు పెట్టుకొని ఒక రూపాయి కాయిన్ సూర్యభగవాను లాగా మనం భావించి ఇట్లా పెట్టుకుంటామండి. ఇట్లా 7 చిక్కుడాకుల్లో ప్రసాదం నైవేద్యంగా పెట్టాలండి. ఎరుపు పువ్వు అంటే స్వామి వారికి ఇష్టం అన్నమాట, అందుకని జిల్లేడు పువ్వు, చిక్కుడు పువ్వు ఎరుపు గులాబీతో అలంకరించుకున్నాము. ఇదిగా మనం వేసుకున్న రథసప్తమి ముగ్గు కోసం ఇలా మీద పెట్టి రథసప్తమి రోజు చిక్కుడుకాయ కూర చేసుకుని తింటే చాలా మంచిది. ఇలా 6 బయట పెట్టుకోవాలండి. ఇట్లా 6 బయట పెట్టేసుకొని 7 తాంబూలాలు, రూపాయి బిళ్ళలు, రేకాయలు ఇట్లా పెట్టేసుకొని దీపారాజన చేసుకోవాలి. ఇట్లా దీపారాజన చేసుకొని సూర్యదేవ్ భగవానుడి అష్టోత్తరం చదువుకోవాలి. జపా కుసుమ శంకాసం కాశ్యపేయం మహాభూతం తమరీం సర్వపాపజ్ఞం ప్రణోతోస్మి దివాకరం. ఓం అరుణాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం పసుపు కుంకుమ గంధముతో శంతలతో పూజలు చేసుకొని మధ్యవర్తి నారాయణ సరసి జాసన సన్ని విష్ణ కేయూరవాన్ మకర కుండల వాన్ కిరీటి హారి హిరణ్మయ వపుత్ర శంఖ చక్ర ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం బాణవే నమః. భాస్కరాయ నమః. ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః. ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతు దినే దినే ఆయుర్ ప్రజ్ఞా బలం వీర్యం తేజస్ తేషాం సదా.